సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 21వ అధ్యాయము వచనములు 11 నుండి 27 వరకు ఈనాటి ధ్యానాంశము జ్ఞాని మూర్ఖుడి మధ్య తారతమ్యములు లేక తేడాలు ప్రభునందు ప్రియులారు మీ అందరికీ కూడా యేసయ్య దివ్య నామములో శుభములు కలుగును గాక ఈ రోజు మనము ఈ గ్రంథ పఠన వచనాలను చూసుకున్నట్లయితే 11 నుండి 27 వరకు వచనములు జ్ఞాని మూర్ఖుడి మధ్య ఉన్నటువంటి తేడాలను వారి యొక్క గుణాలను మనకు అందిస్తూ ఉంది. మన జీవితంలో మనం ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నామో మనకు ఉన్నటువంటి గుణములు ఏమిటో తెలుసుకోవడానికి కొన్ని పోలికలు తెలుసుకోవడానికి ఈ రెండు రకాల వ్యక్తుల స్వభావాలను మనం చూద్దాం. దాని ద్వారా జ్ఞానిగా మనం ఏ విధంగా ఉండాలి, ఒకవేళ మూర్ఖ స్వభావంతో మనం ఉన్నట్లయితే ఏ విధంగా మనము జ్ఞానము కలిగి జీవించాలో మనము నేర్చుకుందాం. ఈ ప్రక్కన జ్ఞాని గురించి, ఈ ప్రక్కన మూర్ఖుడి గురించి మనం తెలుసుకుందాం. జ్ఞాని మొట్టమొదటిగా దైవాజ్ఞలను పాటిస్తూ ఉంటాడు. ఇక్కడ మూర్ఖుడు దైవాజ్ఞలు అనేవి ఎరుగడు, పాటించడు. ఈ జ్ఞాని వాంఛనలు అదుపులో పెట్టుకుంటాడు, తన కోరికలను అదుపులో పెట్టుకుంటాడు. ఇక్కడ అనేక వాంఛలుంటాయి, ఆశలుంటాయి. అదేవిధంగా మూర్ఖుడు బోధను నేర్చుకోలేడు, కానీ జ్ఞాని మాత్రం విజ్ఞానాన్ని నేర్చుకుంటాడు. మూడో విషయాన్ని గమనించుదాం. జ్ఞాని యొక్క విజ్ఞానం ఏరువలే తరగక ఉండును, ఆయన ఉపదేశం ఉట్టిపోని చలము వలె అది ఊరుతూనే ఉంటుంది. ఇక్కడ మూర్ఖుని యొక్క మనసు ఎలా ఉంటుందంటే పగిలిన కొండ వలె ఉంటుంది. ఆయన నేర్చిన విజ్ఞానం అంతా కూడా అసలు ఏమీ మిగలదు. ఏ విధంగా అయితే పగిలిన కొండ నుండి నీరు కింద కారిపోతూ ఉందో అతడు నేర్చుకున్నది కూడా అది పోతూ ఉంది. ఇక్కడ నాలుగవదిగా మనం చూద్దాం. విద్యావంతుడు విజ్ఞాన సూక్తులను ఎప్పటికప్పుడు అతడు మెచ్చుకుంటాడు. అదేవిధంగా అతని హృదయంలో నూతన భావాలు ఉంటాయి. ఆ హృదయంలో నుండి నూతన భావాలు బయటకు వస్తూ ఉంటాయి. కానీ మూర్ఖుని విషయానికి వస్తే ఈ మూర్ఖుడు విజ్ఞాన సూక్తులను అసలు మెచ్చుకోడు. అతడు వినిన వెంటనే మర్చిపోతాడు. ఐదవదిగా జ్ఞాని పలుకులు వినడానికి చాలా ఇంపుగా ఉంటాయి. మూర్ఖుని యొక్క పలుకులు ఎప్పుడన్నా విందాం అనుకుంటే అవి ఎలా ఉంటాయంటే బరువును ఎత్తుకొని మనం ప్రయాణం చేసినట్లే ఉంటుంది. బరువు పెట్టుకొని మనం ప్రయాణం చేస్తే ప్రతి అడుగు కూడా మనకు భారంగా ఉంటుంది. అదేవిధంగా అతని పలుకులు వినాలన్నా కూడా మనకు అంతే భారంగా ఉంటుంది. ఇక ఆరవదిగా జ్ఞాని మాట్లాడుతూ ఉన్నప్పుడు సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈయన ఎలా పలుకుతాడు, ఏమి చెబుతాడును ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఆయన నూతన భావజాలానికి నిలువెత్తిన నిదర్శనం. ఆయన భావాలను చూస్తూ ప్రజలు ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ మూర్ఖుడు అర్థం పర్థం లేని మాటలు ప్రోగండి. అతడు కూలిపోయినటువంటి ఇంటి వంటి వాడు. ఇక దాని నుంచి మనం లేపి కట్టగలిగేది ఏమీ లేదు, నిలబెట్టేది ఏమీ లేదు. ఇక అది పాడైనటువంటి ఇల్లు వలే ఉంటూ ఉంది. ఇంకా ఏడవదిగా మనం చూద్దాం. జ్ఞాని ఉపదేశం బంగారు నగగా దగదగా మెరిసిపోతూ ఉంది. అదేవిధంగా ముంచేతికి తొడిగిన మురుగుగా ఉంటుంది. ఇక్కడ మూర్ఖుడు వీడికి ఉపదేశాన్ని బోధించాలంటే కాళ్ళు చేతులకు సంఖ్యలు పడినట్లు ఉంటుంది. చాలా కష్టమండి. జ్ఞాని పొరుగింటికి వెళ్ళినప్పుడు
ఆయన ఇంటి వెలుపల నిలబడి ఉంటాడు, మర్యాదపూర్వకంగా ఉంటాడు. మూర్ఖుడు పొరుగింటికి వెళ్ళినప్పుడు తిన్నగా ఇంటిలోకి వెళ్తాడు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అమర్యాదగా వింటూ ఉంటాడు. ఇక్కడ జ్ఞాని 8వదిగా ఆలోచించి మాట్లాడతాడు, అందరి గౌరవాన్ని పొందుతూ ఉంటాడు. ఇక్కడ మూర్ఖుడు మాత్రము తనకు కొండెములు చెప్పడమే అలవాటుగా ఉంటుంది, అసలు ఆలోచన అనేది ఆయనకు ఉండదు. ఎదుటి వారిని శపిస్తూ తనకు తాను శపించుకుంటాడు. ఇతడు ప్రజల నుండి చెడ్డ పేరును పొందుతూ ఉంటాడు. అందుకనే ప్రియమైనటువంటి స్నేహితులారా, గమనించుదాం, మన జీవితంలో మనము బ్రతుకుతున్నామంటే ఏదో ఒక విధంగా బ్రతకటం కాదు. మనము దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని పొంది బ్రతకాలి. ప్రభు మనకిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి ఒక్క తలంతులను మనము వినియోగపరచుకోవాలి. మనమేమీ తక్కువ కాదండి, మనకు ఆసక్తి ఉండాలి. అదేవిధంగా క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని జీవించాలన్న తపన, అదేవిధంగా అదే జీవితాన్ని బిడ్డలకు నేర్పాలన్నటువంటి ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉన్నట్లయితే మనమందరం కూడా ఆ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనము పరుగులెత్తుతూ ఉంటాము. అందుకే అలెగ్జాండర్ పోపు గారు ఒక మాట చెప్తూ ఉంటారు, ఫూల్స్ రస్ ఇన్ వేర్ ఏంజల్స్ ఫియర్ టు ట్రెడ్. దాని అర్థం ఏమిటి అంటే, ఎక్కడైతే దేవదూతలు అడుగు పెడతానికి భయపడతారో అక్కడికి మూర్ఖులని వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. కాబట్టి మనము కూడా ఆలోచన రాహిత్యంతో మన నిర్ణయాలు కానీ లేకపోతే మన మాటలు కానీ మన యొక్క భావనలు కానీ ఉండకుండా నిజమైనటువంటి దేవుని ఆజ్ఞలు పాటించే వారిగా ఉండాలి అంటే మనము దైవ భక్తి కలిగి జీవించాలి. అందుకే షేక్స్పియర్ గారు ఒక మాట చెప్తూ ఉంటారు, చీకటి లేదు ఉన్నదంతా అవివేకమే. కాబట్టి మార్పు అనేది మనలో కలగాలి. అందుకే మహాత్మా గాంధీ కూడా ఒక మాట చెప్తూ ఉంటారు, దేశంలో మార్పు కోరుకుంటే మొదట అది నీ నుండే ప్రారంభం అవ్వాలి. కాబట్టి నేను జ్ఞానిగా మారాలి అనుకుంటే ఆ మార్పును మనము తీసుకోవాలి. నేను కూడా, నా కుటుంబం కూడా, అంతా కూడా జ్ఞానము కలిగి జీవించాలి అంటే మనం ఒక అడుగు ముందుకేసి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభును ప్రాధేయపడి ఆయన కృపను అడగాలి. అందుకే యేసు ప్రభు కూడా విత్తువాని ఉపమానము చెప్పిన తర్వాత మంచి భూమిలో విత్తనాలు పడితే గనక అవి 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలిస్తాయని చెప్పి ఇంకో మాట చెప్పారు. మత్తయి సువార్త 13:9 వినుటకు వినులున్నవాడు వినుడుగాక. కాబట్టి ఈ రెండు విషయాలను గమనించిన మనం ఏ విధంగా మనం బ్రతకాలో మనం నిర్ణయించుకుందాం. దేవుని యొక్క కృపను అడుగుదాం. ఆత్మ పరిశీలన, నేను మూర్ఖుని వలె బ్రతుకుతూ ఉన్నానా, జ్ఞాని వలె బ్రతుకుతూ ఉన్నానా? నేను మూర్ఖుడిగానే నా కుటుంబాన్ని వృద్ధిలోనికి తీసుకురావాలనుకుంటున్నానా, లేక జ్ఞాని వలె జ్ఞానము కలిగిన దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబంగా మరి బిడ్డలను వృద్ధిలోనికి తీసుకుని రావాలనుకుంటున్నానా? మూర్ఖత్వము పోగొట్టుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నానా? జ్ఞాని వలె జీవించడానికి నేను సంసిద్ధంగా ఉన్నానా? దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడానికి నేను సంసిద్ధపడుతూ ఉన్నానా? దానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నానా? లేక జీవితాంతము మూర్ఖుని వలె బ్రతకాలని మొండిగా మొండి వైఖరిని చూపెడుతున్నానా? ప్రార్థించుదాము. పరిశుద్ధుడవైన దేవా, నీకు స్తుతులు స్తోత్రం కలుగునుగాక. మీరిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభు. వినిన వాక్యాన్ని బట్టి మా మనసును మార్చుకొని
మేము నిన్ను అనుసరించడానికి కావాల్సిన శక్తిని దయచేయండి. అదే విధంగా ప్రభువా, జ్ఞానం అంటే కేవలము కొన్ని సంవత్సరాల పాటు చదివే కాదు, కానీ నీ యందు భయభక్తులు కలిగి జీవించి క్రమశిక్షణతో బ్రతకడం అని నేర్పించినందుకు నీకు వందనములు. ఎల్లప్పుడూ కూడా ఆదర్శవంతమైన బిడ్డలుగా మేము మరునట్లు మమ్ము తీర్చిదిద్దండి. మా ఈ మనవులన్నింటినీ మా ప్రభువైన మీ దివ్య నామములో అడిగి వేడుచున్నాము ప్రభువా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.